కప్పు పచ్చిమిరపకాయలు, కొద్దిగా నిమ్మకాయ, ఎంత చింతపండు, గంగవాయలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నా, దాన్ని కూడా ఇందులో వేద్దాం. గంగవాయల కూర అలా కూడా కడిగి కొంచెం ఉప్పు వేసిన, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం తగినంత. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. థిక్నెస్ని బట్టి మనకు దాల్ చిక్క కావాలనుకున్న వాళ్ళు వాటర్ తక్కువ పోసుకోవచ్చు. మా పిల్లలకైతే లూజ్ కావాలి, ఇంకొక వాటర్ ఎక్కువ పోసిన. కందిపప్పు ఒక గ్లాస్కు 2 గ్లాసుల వాటర్, కొద్దిసేపు మూత పెట్టుకొని తర్వాత బగారా పెట్టేసుకుంటే కథం.